हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी पुष्पा। ई रोज वीडियो चिकेन नी एप्पुडु ओके विधंगा काकुंडा ईसारी इला ट्राई चेयंडि। टेस्ट अयिते चाला बागुंटुंदि। ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి। ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము। ముందుగా ఒక బౌల్లోకి 1/2 కేజీ చికెన్ తీసుకోండి। 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకోండి। అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చికెన్ని బాగా నాననివ్వండి। హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఫుల్ గరం మసాలా స్పైసెస్ని వేసుకొని ఆయిల్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోండి। మనకి ఉల్లిపాయలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 4 టమాటాలని మిక్సీలోకి వేసుకొని ఇలా ప్యూరీ లాగా చేసి వేసుకోండి। ఇలా వేసుకోవడం వల్ల మనకి కర్రీ మొత్తం గ్రేవీ లాగా చాలా బాగుంటుంది। ఇప్పుడు టమాటాలు పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి। అలాగే కొద్దిగా వాటర్ కూడా బౌల్లోకి వేసుకొని ఇలా వేసుకోండి। ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్ పాటు। ఇప్పుడు దీని మీద లిడ్ క్లోజ్ చేసి చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇలా వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి। ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోండి। టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి। మనం వేసుకున్న మసాలాలు మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అవుతే మనకి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా బాగా ఫ్రై చేసుకోండి। ఇలా ఆయిల్ మొత్తం సెపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకొని కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి। అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చూసి వేసుకొని దీని మీద లిడ్ క్లోజ్ చేసి చికెన్ మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి। మనకి చికెన్ మొత్తం బాగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మెత్తిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే చాలా ఈజీ, అలాగే టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఇలా మనము సింపుల్గా తయారు చేసుకోవచ్చు। ఇది మనము రైస్ పూరి చపాతి ఇందులోకి తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।